పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహా సరస్వతి నమః. ఓం నమః శివాయ. నారాజన శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాభీలకు స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు మనము 2023వ సంవత్సరం మార్చి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ధనుర్రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. ధనుర్రాశి వారి యొక్క గ్రహస్థితి కనుక పరిశీలించినట్లయితే చక్కగా అద్భుతమైనటువంటి గ్రహస్థితి కనిపిస్తున్నది. జరుగుతున్నటువంటి కాలం కూడా అత్యుత్తమమైనటువంటి కాలం. ఎక్కడా ఎలాంటి ఆటంకాలు, అవాంతరాలు, ప్రతికూలతలు లేకుండా అద్భుతమైనటువంటి ఫలితం వచ్చేటటువంటి విధంగా ఈ 15 రోజులు జరగబోతున్నది. ప్రధానంగా గ్రహస్థితి కనుక మనం పరిశీలించినట్లయితే ధనుర్రాశికి రాశ్యాధిపతి అయినటువంటి గురుడు రాశికి చతుర్థ స్థానంలో స్వక్షేత్రంలో సంచరిస్తున్నాడు. రాశ్యాధిపతి యొక్క చతుర్థ స్థాన సంచారం, చతుర్థ స్థానంలోనే శుక్రుడు కూడా ఉచ్చక్షేత్రంలో ఉన్నాడు, ఉచ్చస్థానంలో ఉన్నాడు, ఎగ్జాల్టేషన్లో. ఎప్పుడైతే గురు శుక్ర గ్రహాల యొక్క కలయిక ఈ రాశికి చతుర్థ స్థానంలో జరుగుతుందో అసలు చేసేటటువంటి పనులు అత్యంత ప్రోత్సాహకరంగా ఉంటాయి, ఉత్సాహకరంగా మారుతూ ఉంటాయి. స్థిరాస్తులకు సంబంధించిన విషయాలలో కానీ, విద్యా సంబంధమైన విషయాలలో కానీ, గృహ నిర్మాణానికి సంబంధించిన విషయాలలో కానీ, లేదా గృహానికి సంబంధించినటువంటి విషయాలలో కానీ అనేక రకాలైనటువంటి అనుకూలతలు అనేటటువంటివి జరుగుతాయి. కారణం ఏమిటంటే చతుర్థ స్థానంలో శుక్రుడు ఉచ్చస్థానంలో సంచరించేటప్పుడు వ్యాపారం చేసేటటువంటి వ్యాపారస్తులకు అద్భుతమైనటువంటి ఫలితం, ఎప్పుడూ కనీ విని ఎదుగునటువంటి రీతిలో లాభాలు పొందుతూ ఉంటారు. ఏదైతే ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ఆ లక్ష్యం కోసం ప్రయత్నిస్తూ ఉన్నారో ఆ లక్ష్య సాధన దిశగా అడుగులు పడుతూ ఉంటాయి. దాంతోపాటు తగినంత గుర్తింపు కూడా లభిస్తూ ఉంటుంది. ఇప్పటిదాకా మీరు చేసినటువంటి పనులు గుర్తింపు లేక మీరే మదనపడుతున్నటువంటి వారు ఎవరైతే ధనుర్రాశిలో జన్మించినటువంటి వారు ఉన్నారో అటువంటి వారికి చక్కగా తగిన గుర్తింపు కూడా లభించేటటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంది. ముఖ్యంగా రాశికి 3వ స్థానంలో 3 గ్రహాల యొక్క సంచారం, రవి, బుధ, శని గ్రహాల యొక్క సంచారం. తృతీయ స్థానంలో భాగ్యాధిపతి యొక్క తృతీయ స్థాన సంచారం విశేషమైనటువంటి యోగాన్ని కలిగిస్తుంది. ఉన్నత విద్య కోసం ప్రయత్నించేటటువంటి వారికి విద్యా సంబంధమైన విషయాలు అనుకూలంగా మారుతూ ఉంటాయి. ఎప్పటి నుంచో ఒక లక్ష్యం కోసం ప్రయత్నిస్తున్నటువంటి వారికి ఆ లక్ష్యం నెరవేరేటటువంటి విధంగా ఉంటుంది. కొత్త కొత్త ఆశయాలతోటి జీవితం ముందుకు సాగుతూ ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు ఉత్తమమైనటువంటి ఫలితాన్ని, ఆనందాన్ని కలిగించేటటువంటి ఫలితాన్ని పొందుతూ ఉంటారు. మీ యొక్క పరపతి కూడా చక్కగా పెరుగుతూ ఉంటుంది. అనేక రకాలైనటువంటి శుభ యోగాలు, శుభ పరిణామాలు ఇక్కడ ఈ రాశి వారికి కలుగుతూ ఉంటాయి. ఒక మాటలో చెప్పాలంటే ధనుర్రాశి వారికి అదృష్టం తలుపు తట్టిందా అనేటటువంటి విధంగా కూడా ఉండబోతుంది. అదృష్టం ఒక్కసారిగా కనుక తలుపు తట్టితే, మన తలుపు తీసిన వెంటనే అదృష్టం వస్తుంది. ఇక్కడ ఈ రాశి వారికి కూడా గతంలో ఎప్పుడో ఏదో నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు ఒక ప్రయత్నం కనుక చేసి ఇక మనకు రాదులే అని వదిలేసుకున్నటువంటి వారికి కూడా ఒక్కసారిగా సడన్ గా మీకు ఆ కాల్ లెటర్స్ రావటం కానీ, ఉద్యోగంలో పరపతి పెరగటం కానీ, ప్రమోషన్స్ రావటం కానీ, ఉద్యోగపరమైనటువంటి అభివృద్ధి కలగటం కానీ ఇవన్నీ కూడా ఇక్కడ రాశి వారికి కలుగుతూ ఉన్నాయి. అలానే చతుర్థ స్థానంలో సంచరించేటటువంటి గ్రహాల యొక్క ప్రభావం కారణం చేత ఈ రాశి వారికి ఆ స్థిరాస్తులు, భూములు, వాహనాలు కొనుగోలుకు సంబంధించినటువంటి విషయాలలో కూడా అనుకూలమైన ఫలితాలు కలుగుతూ ఉన్నాయి. మరొకటి ఏంటంటే తృతీయ స్థానంలో రవిశని గ్రహాల యొక్క సంచారం స్వల్పంగా మిత్ర భేదాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఆత్మీయులతోటి కానీ, మిత్రులతోటి కానీ కొన్ని రకాలైనటువంటి మాట పట్టింపులు కలిగే అవకాశాలు ఉంటాయి. కనుక ముఖ్యంగా ఏదైనా ఫ్రెండ్ సర్కిల్లో పార్టీలు చేసుకుంటున్నప్పుడు కానీ, సరదాగా మాట్లాడుకుంటున్నప్పుడు కానీ పొరపాటు కూడా ఎదుటివారిని కించపరిచేటటువంటి విధంగా, ఎగతాళి తీసేటటువంటి విధంగా, చులకనతో కూడినటువంటి మాటలు మాట్లాడకుండా ఉండటం అనేటటువంటిది ధనుర్రాశి వారికి ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన. ఇప్పటి వరకు ధనుర్రాశి వారికి పంచమాధిపతి అయినటువంటి కుజుడు 6వ స్థానంలో సంచరిస్తూనే ఉన్నాడు. మార్చి 12వ తేదీ రాత్రి తెల్లవారుజాము వరకు 6వ స్థానంలో ఉంటాడు. మార్చి 13వ తేదీ ఉదయం నుంచి కుజుడు 7వ స్థానంలో ప్రవేశిస్తాడు. అంటే కుజస్తంభన యోగం కూడా పోతుంది. ఎప్పుడైతే కుజస్తంభన యోగం కూడా పోతుందో, ఇప్పటి వరకు ఎవరైతే ధనుర్రాశిలో జన్మించినటువంటి వారు అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారో అటువంటి వారికి ఆరోగ్యం చక్కగా మెరుగుపడేటటువంటి విధంగా కూడా ఉంటుంది. ముఖ్యంగా కొన్ని ప్రధానంగా ఏదైతే వివాదాలలో ఇరుక్కున్నారో ధనుర్రాశిలో జన్మించినటువంటి వారు ఆ వివాదాల నుంచి కూడా పూర్తిగా బయటపడే అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ
ఈ మాసంలో చేసేటటువంటి వివాహ ప్రయత్నాలు కానీ ఉద్యోగ ప్రయత్నాలు కానీ గృహ నిర్మాణ ప్రయత్నాలు కానీ ఏ ప్రయత్నం అయినా సరే సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్తూ ఉంటుంది. ఇక్కడ 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు రోజులు కనుక మనం పరిశీలించినట్లయితే 1వ తేదీ ఉదయం నుంచి 3వ తేదీ రాత్రి 8:59 వరకు ఉండేటటువంటి ఈ సమయం అంతా కూడా కొద్దిగా అనుకూలంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ ఇండివిజువల్ డెసిషన్స్ అనేటటువంటివి అనుకూలంగా ఉండవు. సమిష్టి నిర్ణయాలు కుటుంబ సభ్యులు తీసుకునేటటువంటి కలిసి తీసుకునే నిర్ణయాలు చక్కటి ఫలితాన్ని కలిగిస్తూ ఉంటాయి. దాంతోపాటు 3వ తేదీ రాత్రి 8:59 నుంచి 5వ తేదీ రాత్రి 9:30 వరకు ఉండేటటువంటి సమయం అంతా కూడా ఆర్థికంగా కష్టాలను నష్టాలను అధికమైనటువంటి ధన వ్యయాన్ని ప్రయాణాలు చేసేటటువంటి సందర్భంలో ఇబ్బందులు కలిగిస్తూ ఉంటుంది. 5వ తేదీ రాత్రి 9:30 నుంచి 8వ తేదీ ఉదయం 8:54 వరకు అపరిమితమైనటువంటి భాగ్యాన్ని కలిగిస్తుంది. సమస్యలు ఏమైనా సరే పరిష్కారం దిశగా ఈ రోజుల్లో అడుగులు పడుతూ ఉంటాయి. 8వ తేదీ ఉదయం 8:54 నుంచి 10వ తేదీ రాత్రి 6 గంటల అంటే సాయంత్రం 6:37 వరకు ఉండేటటువంటి సమయం అంతా కూడా ఉద్యోగపరమైనటువంటి విషయాలను కొద్దిగా జాగ్రత్తలు పాటించండి. ఉద్యోగపరంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి వారు కానీ నిందలు వేసేటటువంటి వారు కానీ ఉంటారు. కొద్దిగా జాగ్రత్తలు కనుక పాటించినట్లయితే శుభ ఫలితాన్ని పొందుతారు. 10వ తేదీ సాయంత్రం 6:37 నుంచి 12వ తేదీ రాత్రి 2:18 వరకు ఆకస్మికమైన ధనలాభం కానీ చేసేటటువంటి పనుల్లో ఉత్సాహంగా కానీ ఇంకా వ్యాపార విస్తరణ కోసం చేసేటటువంటి ప్రయత్నాలు కానీ శుభకార్యాల కోసం చేసే ప్రయత్నాలు కానీ చక్కగా ఫలిస్తూ ఉంటాయి. 12వ తేదీ రాత్రి 2:18 నుంచి 15వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయం అంతా కూడా అంతగా అనుకూలమైనటువంటి సమయం కాదు. యోగాన్ని కలిగించదు. అధికమైనటువంటి ధన వ్యయము, మానసిక ప్రశాంతత కోల్పోవటము, ప్రయాణాలలో ఇబ్బందులు కలగటము, మధ్యవర్తిత్వం చేసేటప్పుడు అపవాదులు రావటము, లేకపోతే ఊహించినటువంటి విధంగా ధన నష్టం కానీ ప్రయాణపరంగా ఇబ్బందులు కానీ కలుగుతూ ఉన్నాయి. కనుక అక్కడ కొద్దిగా జాగ్రత్తలు కనుక పాటించినట్లయితే మొత్తం మీద ధనుర్రాశి వారు శుభ ఫలితాన్ని పొందుతూ ఉంటారు. ఇక్కడ ధనుర్రాశి వారికి ప్రస్తుతం జరుగుతున్నటువంటి అంటే ఈ గ్రహస్థితి ప్రకారం అందరికీ కూడా ఇటువంటి ఫలితాలే వర్తిస్తాయంటే 90% మందికి ఇటువంటి గొప్ప ఫలితాలు కనిపిస్తాయి. ఎవరికైతే వ్యక్తిగత జాతకంలో దోషం ఉంటుందో అటువంటి వారు మంచి ఫలితాన్ని పొందలేకపోతారు. అటువంటి సందర్భంలో వ్యక్తిగత జాతక విశ్లేషణ చేయించుకుని దోషం ఎక్కడుందో తెలుసుకుని దోష నివారణ కనుక చేయించుకుని సత్ఫలితాన్ని పొందవచ్చు. ఇవి ధనుర్రాశికి సంబంధించిన ఫలితాలు. శుభం.